हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल टैलेंट कॉल। सो ई रोज वीडियो वच्चेसी एलक्षन लेक्कलु अंटे ओट्लकु संबंधिंचिनटुवंटि लेक्कलु अंटे డిపాజిట్ కోల్పోవటం అంటే ఏంటి, డిపాజిట్లు దక్కలేదు అనేటటువంటిది మనం న్యూస్ ఛానల్లో వింటూ ఉంటాం। సో న్యూస్ వినేటప్పుడు సో ఎలక్షన్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయాడు అని చెప్పేసి మనం న్యూస్ వింటూ ఉంటాం। సో ఆ డిపాజిట్లు దక్కించుకోవాలి అంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు రావాలి అన్నది మనము చూద్దాము। సో ఫ్రెండ్స్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది, చూసేయవచ్చు। అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। సో ఇప్పుడు మనం ఈ డిపాజిట్లు దక్కించుకోవటం అంటే ఏంటి ఎలక్షన్ లో అన్నది మనం చూద్దాము। సో ఈ డిపాజిట్ అంటే ఏంటి అంటే ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారు సో వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఎలక్షన్ కమిషన్ కి డిపాజిట్ చేయాలి। సో అదే ఎంపీ క్యాండిడేట్ అయితే 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కి, అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి। సో అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే సో అంతకంటే ఇంకా తక్కువే ఉంటుంది ఫీజు। సో ఆ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయాలి। సో ఆ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ వస్తుంది, వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఆ 25,000 ఈ 10,000 ఇవి ఎప్పుడు వాళ్ళకి రిటర్న్ వస్తాయి అంటే వాళ్ళు 16.7% ఓట్లు వాళ్ళు సాధించగలగాలి, అంటే 16.7% ఓట్లు అనేవి వాళ్ళకి ఫోల్ కావాలి। అంటే మొత్తం టోటల్గా ఫోల్ అయినటువంటి ఓట్లలో వాళ్ళకి 16.7% అంటే 100కి 16.7 ఓట్లు అనేవి రావాలి, అంటే ఒక 1000కి వచ్చేసి 167 ఓట్లు రావాలి। అలా వస్తే వాళ్ళకి కట్టినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ అవుతుంది। సో ఆ నియోజకవర్గంలో ఒక 1,00,000 ఓట్లు అంటే 1,00,000 ఓట్లు పోల్ అయ్యాయి అనుకుందాం, అంటే ఆ పోల్ అయిన ఓట్లలో వాళ్ళకి 16.7% రావాలి, అంటే అప్పుడు దీన్ని 16.7%లోకి మార్చుకుంటే ఏమవుతుంది అంటే సో ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ ఒక 0 కూడా క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 167×100 సో 16,700। సో ఇన్ని ఓట్లు వాళ్ళు సాధించగలగాలి, అంటే 1,00,000 ఓట్లు గిట్లా ఆ నియోజకవర్గంలో పోల్ అయినట్లయితే వాళ్ళు 16,700 ఓట్లు వాళ్ళు సాధిస్తే వాళ్ళు కట్టినటువంటి డిపాజిట్ తిరిగి వస్తుంది। మరి ఆ డిపాజిట్ అనేది వాళ్ళకి పెద్ద సమస్య కాదు। సో రాజకీయ నాయకులకి 25,000 10,000 అవి తిరిగి వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు అంటే ప్రజల్లో వాళ్ళకి అంత పలుకుబడి లేదు అనేటటువంటి ఒక ముద్ర పడుతుంది। సో దానికోసమైనా వాళ్ళు ఏంటంటే ఒకవేళ గెలవకపోయినా గెలవాలని ప్రయత్నిస్తారు, ఒకవేళ గెలవకపోయినా కనీసం మన డిపాజిట్లు అన్న తెచ్చుకోవాలి, లేకపోతే న్యూస్ ఛానల్లో మొత్తం ఇవన్నీ కూడా రన్ చేస్తూ ఉంటారు కదా, సో ఫలానా వాళ్ళకి డిపాజిట్లు కూడా తిరిగి రాలేదు అంటే వాళ్ళకి కనీసం 16.7 ఓట్లు కూడా రాలేదని అర్థం। సో ఆ ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు అంటే జనాల్లో వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, సో జనాలు వాళ్ళని లైట్ తీసుకున్నారనేటటువంటిది వాళ్ళకి ఒక డీమెరిట్ అనమాట, అది వాళ్ళకి ఒక బ్యాడ్ అవుతుంది। సో అందుకనే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు। సో అది డిపాజిట్ అంటే సో 16.7% ఓట్లు ఎప్పుడైతే వాళ్ళకి ప్రజలు వేస్తారో సో అప్పుడే వాళ్ళకి ఆ డిపాజిట్లు అనేవి తిరిగి వస్తాయి। సో ఇది మన న్యూస్ ఛానల్లో వినేటటువంటి ఈ డిపాజిట్లు కోల్పోయారు లేదా డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు అనేటువంటిది వింటాం కదా, సో ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ। సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను। సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, సో మనం డైలీ న్యూస్లో వింటూ ఉంటాం కొన్ని, సో వాటికి అర్థం తెలియదు। సో అదేవిధంగా మీకు టీఎంసీ అంటే ఏంటి, లేకపోతే క్యూసెక్ అంటే ఏంటి, బంగారం లెక్కలు లేదా వర్షం లెక్కలు, సో ఇలా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మన ఛానల్లో పోయి ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు। సో ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఓకే బై బై।